नमस्ते भैया। हेलो हेलो, नहीं देखते हैं नील वाली बैंड में कुछ नहीं हो सकता है। बड़ा पता है कि कुछ नहीं हो सकता है। జరుగుతుంది అదే అంటే మళ్ళీ జరిగింది పది నిమిషాలు కాలేజీ ఎలక్షన్ కన్నా ముందు ఈ కరోనా వ్యాప్తి టైం లోపల మనము అతి జాగ్రత్తగా ఈ కొనుగోలు కేంద్రాన్ని నడుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా భయంకరమైనది. కానీ కాకపోతే మనకిప్పుడు తప్పే పని కాదు ఈ సీజన్. అలాగే రైతులు కూడా అందరూ వద్దను మంచిగా ఆరబెట్టుకొని తప్ప తాలు లేకుండా తీసుకొచ్చినట్టయితే ఇటు మహిళలకు కానీ ఇటు మన రైతులకు కానీ ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక కాడ లారీ ఆగిందంటే మనం పోయి మాట్లాడే పరిస్థితి ఈ రోజుల్లో ఉండదు. కాబట్టి నేను మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. అందరు కోఆపరేషన్ చేసి మనం దీన్ని విజయవంతం చేసుకోవాలని చెప్పి మరి మనం చేస్తూ మరి కేసీఆర్ కలర్ అన్నటువంటి ఈ దీన్ని మనం విజయం చేసుకోవాలని చెప్పి ముగిస్తున్నాను. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధానంతో ప్రతి సెంటర్ను ఇప్పటివరకు మన మండలం లోపల అన్ని సెంటర్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. రైతులంతా ఇదొక కరోనా వ్యాధి ఉంది, దీనికి మందే లేదు కనుక రైతులంతా దూరం పాటించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి మన జీవితం మనమే కాపాడుకోవాలనేటువంటి మన ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి. ఇది అసలు ఏ రకంగా వైరస్ వ్యాపిస్తుందో ఏమర్థం కాకుంటున్నది. అసలు దీనికి మందే లేదు. దయచేసి రైతులంతా కొద్దిగా సమయంతో పాటించుకొని ఎవరి ప్రాణాలు వాళ్ళు మనం అందరం కాపాడుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ సెంటర్ కాడ కానీ దగ్గర దగ్గర ఉండద్దు. దయచేసి ఇప్పటి కూడా ఇంకా దగ్గర దగ్గరనే ఉన్నారు, ఒకళ్ళు కొంచెం ఒక గజం దూరం అన్న పాటించుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకు రైతులకు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జైత గత
పది రోజుల నుండి కూడా మనం ఐకేపీ సెంటర్ల ద్వారా రైతు జైత్యాల రూరల్ మండల్ మొత్తం కూడా దాదాపు పూర్తి చేసుకున్నాం. ఇంతటి కరోనా అనే మహమ్మారి విపత్కర సమయంలో కూడా ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఏ రాష్ట్రంలో కూడా వడ్లు విపత్తు లేని సమయంలో కూడా రాష్ట్రాలు ఉండలేవు, కానీ విపత్తు ఉన్న సమయంలో వడ్లు కొంటుందంటే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే. దానికి రైతు మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రైతు కళ్ళల్లో ఆనందమే వారి ఆనందంగా భావించి ఈరోజు ప్రతి గింజను కూడా కొనడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ప్రభుత్వానికి మన సీఎం గారికి చెప్పిన సూచనలన్నీ పాటించి ఈ ఐకేపీ సెంటర్లో కూడా రైతులు హమాలీలు ఇక్కడ ఐకేపీ ద్వారా నిర్వహించే మహిళా సంఘ సభ్యులు కూడా ప్రతి ఒక్కరిని మాస్క్ ధరించేలా శానిటైజర్లు లేకపోతే సబ్బన్న అక్కడ అందుబాటులో ఉంచి వాటర్ సదుపాయం అందుబాటులో ఉంచి ఈ యొక్క వడ్ల సీజన్ మనకు రైతులకు కష్టపడితే ఇంత వాళ్ళ చెమట ఊర్చి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి దాన్ని కొనాలని ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో దాన్ని ఈ కరోనా మహమ్మారి నుండి కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ హమాలీలను రైతులను అందరినీ కూడా ఈ యొక్క ఇటువైపు కరోనాను ఇటువైపు మన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కూడా సక్రమంగా నడిపించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నరసింగపూర్ గ్రామస్తులకు పెద్దలకు సంజయ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. ఈరోజు నరసింగపూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సరం అత్యధిక విస్తీర్ణంలో ఎక్కువ ఎకరాలలో పంట సాగుబడి అవడం ఆనందదాయకంగా ఉన్న సమయంలో ఈ కరోనా వ్యాధి వచ్చి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా ఉంది, తెలంగాణ కూడా ఉంది. అలాంటి సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్నలకు ఎక్కడ కూడా నష్టం కాకూడదని ఆలోచన చేసి మొక్కలు జొన్నలు కందులు శనగలు అట్లనే అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో పండే వరి ధాన్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం కొంటా ఉంది. ఒక్క జగిత్యాల జిల్లాలో 247,000 ఎకరాలలో వరి ధాన్యం కొనుగోలైంది. ఒక జగిత్యాల నియోజకవర్గంలో 99 గ్రామాలు ఉంటే 101 సెంటర్లలో పిఎస్సిఎస్ఆర్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇవాళనే ఇప్పుడే ఉదయాన్నం దేవానిపల్లి గ్రామం వెళ్ళాం. అంటే జగిత్యాలకు దరువురు ఎంత దగ్గర ఉందో దేవానిపల్లి ఆఖరి గ్రామం. అసలు దేవానిపల్లి గ్రామంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక పోయిన సంవత్సరం నుండే అక్కడ ధాన్య సేకరణ మొదలైంది. ఇంతవరకు ఎన్నడూ చరిత్రలో కాలే. అంటే ఈ రకంగా అత్యంత మారుమూల గ్రామం. ఇక దాటితే కొండలు, ఊరు పక్కన కొండలు, కొండలు దాటితే గోదావరి, గోదావరి దాటితే ఆదిలాబాద్ జిల్లా. అక్కడ కూడా 2,500 క్వింటాల్ వస్తున్నాయంటే కూడా ఒక సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే కరోనా ఉంది, ఒక గ్రామం వాళ్ళు ఇంకో గ్రామం వెళ్ళొద్దు, ఎక్కడిది అక్కడనే కొనాలి. రైస్ మిల్లలో లేబర్ ఇబ్బంది కూడా ఉన్నది, దించుకోవడం కష్టమవుతున్నది. ఒకరి తర్వాత ఒకరు తీసుకోవాలి, ఒక డ్రా సిస్టమ్ పాటించి లైన్ పాటించాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనందరికీ తెలుసు, మధ్యలోనే ఈ అగ్గి తెగులు అని ఒకటి వచ్చి ఇంగ్లీష్లో బ్లాస్ట్ అంటారు, అది దానివల్ల వరిధాన్యం కొంత తప్పుపోయింది. ఇక దీన్ని ఆసరా తీసుకొని ఇక రైస్ మిల్లర్లు చాలా కోత విధిస్తామంటే గత 2-3 రోజుల నుంచి కూడా అధికారులతోటి అదేవిధంగా రైస్ మిల్లర్స్ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏ పార్టీకి చెందిన నాయకులమైనా కానీ రైతుల పక్షాన్నే ఉంటాం. ఎక్కువ జగిత్యాల జిల్లా అంతా కలిపితే 60 రైస్ మిల్లు ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో చూస్తే 10, 12, 15 ఉన్నాయి. అది కూడా ఎక్కడెక్కడో లేవు. కాబట్టి మాకు ఒక 40,000 మంది రైతులు ముఖ్యం, కానీ 4 రైస్ మిల్లర్లు ఎప్పుడు కూడా ముఖ్యం కాదు. 4 ట్రేడర్స్ ఎక్కడ కూడా మనకు ముఖ్యంగా ఉండరు. ఏ నాయకునికైనా అంతే, గ్రామ స్థాయి నుంచి పెడితే ముఖ్యమంత్రి గారి వరకు కూడా రైతులే అన్నదాతలే మాకు ముఖ్యం. మరి అలాంటి రైతుల కోసం అహర్నిశలు ముఖ్యమంత్రి గారు ఎట్లా పనిచేస్తుండ్రో కింది స్థాయి దానిక కూడా అదేవిధంగా పనిచేస్తూ ఉంటాం. అయినా కానీ ప్రతిపక్షాలు గుంతెత్తి మాట్లాడుతూ ఉంటాయి,
వాళ్ళెంతమాట్లాడుతున్నారో అంతకంటే ఎక్కువ మేము అధికారులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. రైస్ మిల్లర్తో మాట్లాడడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు కొంత ఈ అగ్గి తెగులు రావడంతో కొంత గింజ పూర్తిగా రాలేదు. కొంతవరకు దాన్ని కూడా సానుకూలంగా చూడాలి. ఓన్లీ నిజంగా నష్టపోయేంత తక్కువ వచ్చిందే చేయాలని చెప్పి అధికారులకు కోరడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారి, అదేవిధంగా మండల అధికారులు తహసీల్దార్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ప్రతి వాళ్ళు ప్రతి కొన్ని గ్రామాలకు 5-6 గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్ అధికారిగా ఈ రకంగా ధాన్యాన్ని పంపడానికి ఏర్పాటు చేస్తున్నాం. చాలా కష్టాలున్నాయి, అన్ని కష్టాలు ఈ సంవత్సరం మన ఏందో కానీ. ఒకవైపు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ ఇచ్చినాయి, అన్నీ చేస్తే ఇవాళ ఈ కరోనా చేపట్టి నింపడానికి సంచులు కూడా దొరుకుతలేవు. సుతిలి కూడా డబల్ రేట్ చేసిందని చెప్తా ఉన్నారు. ఒక 2 రోజుల క్రితం ఒక వ్యాపారస్తు వచ్చి మధ్యప్రదేశ్లో దొరుకుతుంది తీసుకొస్తామంటే లారీకి పర్మిషన్ కాడికెళ్ళి కూడా ఇప్పేయడం జరిగింది. కొంత సుతిలి వచ్చింది. అంటే ఈ రకంగా ఒక అధికార పార్టీ తరఫున ఉన్నది కానీ ప్రజల మద్దతుతో మేము ఎమ్మెల్యే కానీ జడ్పీ చైర్మన్ గారు కానీ మిగతా నాయకులు మండల అధ్యక్షులు అందరూ కూడా సమిష్టిగా అధికారులతో మాట్లాడుకుంటా ప్రతి చిన్న విషయంలో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పనిచేస్తాను. అదేవిధంగా మనకి ఇక మామిడికాయలు కూడా వస్తూ ఉన్నాయి. అక్కడ కూడా అంతే, ప్రతి లారీకి కూడా ఒక పర్మిషన్ ఇప్పేయడం కానీ అక్కడ లేబర్కి ఇబ్బంది కాకుండా ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా చూడడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మన మామిడి మార్కెట్ పూర్తి అయ్యేది. ఈ కరోనా రావడం వలన లేబర్ షార్టేజ్ అయ్యి, సిమెంట్ షార్టేజ్ అయ్యి కొంత లేట్ అయింది. ఈ రకంగా రైతులకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. రైతులు కూడా సహకరించాలి. రైతులు సహకరించుకుని సమన్వయంతో పనిచేసి కొంత ఓపికతో ఉంటే తప్పకుండా ఈ ధాన్యం అంతా కూడా మిల్లులు చేరుతుంది. లేకుంటే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మిల్లులలో దించుకోవడానికి కూడా లేబర్ లేరు. ఆ విషయాన్ని కూడా రైతులు దయచేసి గుర్తుంచుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా రైతులను కోరుతూ ఉన్నాం. కొందరు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, ఇవాళ చూస్తుంటే ధాన్యం పూర్తి కొంటలేరు అది ఇదని మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఎఫ్సిఐకి కొన్ని నిబంధనలు ఉంటాయి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అవన్నీ తెలుసు, అందరికి కూడా తెలుసు. ఏ రకంగా మాట్లాడినా కానీ అందరికంటే ఎక్కువ ఈ రైతులను కాపాడుకోవాలనే తపన ఈ ప్రభుత్వానికి ఉన్నది, ప్రభుత్వంలో ఉన్న మా అందరికి ఉన్నదని చెప్పి కూడా మరొక్కసారి రైతన్నలకు తెలియజేస్తూ మరి వ్యవసాయ అధికారి గారు కొన్ని సూచనలు ఇస్తామన్నారు. అది తప్పకుండా అందరు రైతులు కూర్చోబెట్టి ఇవ్వాల్సిందిగా వ్యవసాయ అధికారులు కూడా కోరుతారు.